హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 134:9 వాక్యం తీసుకుందాం. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. భయభక్తులు ఉంచండి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి భయభక్తులు ఉంచు వారికి ఏమియు కొదవలేదు. ఏమియు కూడా వారికి కొదవలేనే లేదు. లేదు. దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియు కొదవు లేదు. దేవుడు నామములో భయభక్తులు కలిగిన వారు దేవుని సన్నిధి అంటే ఎళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, రక్షణ పొందాం అని మనం అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదవు అనేది నీకు ఉండనే ఉండదు అంటున్నాడు. అలాగే దేవుడు మనకు చూడండి, కీర్తన గ్రంథము 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పది. ఆయన బిడ్డలకు ఈ లోకములో దరిద్రుడుగాను యేసు ప్రభువారు మన కొరకు దారిద్రాన్ని అనుభవించారు అంటే ఆయన ఐశ్వర్యము మనకివ్వటానికి, ఆయన ఈ లోకములో ధనవంతుడుగా పరలోక రాజ్యములో కోట్ల కొలది దేవదూతలు ఏ యొక్క లోపము లేని దేవుడు ఈరోజు మన మధ్యలోనికి వచ్చాడు అంటే మనము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. మనం ఏమేం పోగొట్టుకున్నాం చెప్పండి? దేవుని ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకున్నాం. భూమి మీద దేవుడు సమస్త ఐశ్వర్యాన్ని, ఈ లోకములో ఉన్న సమస్త వైభోగాన్ని నీకు ఆశీర్వాదంగా ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యత పెట్టావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు ఎడమొఖం పెడమొఖంగా నీవు ఎప్పుడైతే ఆలోచించావో, ఎప్పుడైతే దుష్ట సాంగత్యంలో నీవు నడుస్తున్నావో, ఆ రోజుని నీకేం కలిగినాయి చెప్పండి? శ్రమలు ప్రారంభమైనవి. ఆ రోజునే నీ కుటుంబానికి శ్రమలు, నీకు శ్రమలు ప్రారంభమైనవి. కనుకనే దేవుడు అంటున్నాడు, నరుల ఎదుట దేవుడు నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నాయన నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది. గొప్పది. ఎంత గొప్పది అనేది కూడా అది ఊహించలేము. అంత గొప్పగా నిన్ను ఆశీర్వదించాలని రక్షణ ఇచ్చాడు. నీవు మొదటి ప్రేమ మొదటి క్రియలో ఏ రీతిగా రక్షణ పొందావు, ఏ రీతిగా రక్షణ పొందావు, ఆ మొదటి ప్రేమ నీకు ఎప్పుడన్నా గుర్తుంటుందా? ఆత్మీయ జీవితంలో నీవు రక్షణ పొందినప్పుడు ఆ మొదటి ప్రేమ నీకు గుర్తనేది ఉంటే ఏనాడు కూడా దేవుని ఆత్మకు వ్యతిరేకమైన ఆలోచనలు నీలో రావు. ఆయనకి వ్యతిరేకమైన తలంపులు నీలో ఎన్నడూ కలగవు. అందుకే చూడండి, 2 సమయాలు 3:1 చూద్దాం. 2 సమయాలు 3:1 సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. అంతకంతకు ఏమైంది చెప్పండి? నీరసిల్లెను. నీరసిల్లిందండి. సౌలు కుటుంబములో అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి చెప్పండి? నీరసిల్లిపోతున్నాయి. అన్నీ కూడా లో అయిపోతుంది. దావీదు కుటుంబం అంతకంతకు ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వదించబడుతుంది. దావీదు ఎందుకని ఆశీర్వదించబడుతున్నాడు? సౌలు ఎందుకని
అంతకంతకు అతను నీరసము ఎలా ఉన్నాడు చెప్పండి. కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. అంతకంతకు కూడా నీరసిల్లిపోతుంది. సౌలు కుటుంబములో అనేక విషయాలలో అన్ని లోపాలే కలుగుతున్నాయి. దావీదు కుటుంబములో అంతకంతకు కూడా ప్రబలుతున్నాడు. ఎంతో కాలం పోరాటం జరిగింది. కానీ దేవుడు దావీదు మీద దావీదుకు ఆయన ఏమన్నాడండి, నా హృదయ ఆలోచనలను దావీదు నెరవేర్చేవాడు కనుక నా ఆలోచనల కొరకే అతను కనిపెట్టుకుంటాడు. కనుకనే దావీదును దేవుడు ఒక రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత సౌలు కుటుంబీకులు దావీదు మీద ఎంతో యుద్ధము చేశారు. ఎందుకంటే నీవు రాజుగా ఉండటానికి వీల్లేదని, ఆ రాజార్గాన్ని తీసివేయాలని వారు పోరాటము చేసిన అంతకంతకు కూడా పోరాటాలలో దావీదు అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందాడు. అలాగే సౌలు కుటుంబం అంతకంతకు నిరసించి పోతున్నారు. కనుక దావీదుకు ఆయన మెయిన్గా అతను ఆశీర్వదించబడటానికి అతనికి ఆ యొక్క ఆలోచనలలో బలాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడండి, దావీదు దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దావీదు దేవుని చిత్తానుసారమైన ఆలోచన దినదినము దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని దేవుని చిత్తము ఏమై ఉన్నది, దేవుడు నన్ను ఏ రీతిగా నడవమంటున్నాడు, ఎలా ప్రవర్తించమంటున్నాడు అని చెప్పి దాని విషయంలో ఆలోచన చేసి శరీరానుసారమైన దావీదు శరీరానుసారమైన క్రియలలో కొన్ని విషయాలలో తప్పిపోయిన దినదినము కూడా సరిచేసుకునే విషయంలో దావీదు దేవుని సన్నిధిని కనిపెట్టుకుంటున్నాడు. కనుకని దావీదు దేవుని సన్నిధిలో దినదినము కూడా ఆయన సన్నిధిలో ఉన్న శక్తిని తెలుసుకుని తప్పిపోయినప్పుడు దావీదును దేవుడు ఎందుకంటే ఒక నాతాను అనే ప్రవర్తన పంపించి అతన్ని గద్దించాడు. గద్దించినప్పుడు నాతాను ప్రవర్తన గద్దించగానే తక్షణమే లోబడి, దేవా నేను తప్పు చేశాను, నా పాపములు ఒప్పుకుంటున్నాను, కనుక నాకు కలిగినవన్నీ సమస్తము పోయినా పర్వాలేదు, నీ సన్నిధి మాత్రం నాకు దూరము కాకూడదు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయొద్దు అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి. కీర్తన గ్రంథము 51:11 చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరుచుము, అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను నేను బోధించెదను. సాలమా అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు కలగ చేసి నన్ను దృఢపరచము, అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను నేను బోధించదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవునికి స్తోత్రము. అలలయ్య దావీదు మామూలుగానే దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టము. కానీ పాపములో పడిపోయినప్పుడు దావీదు ఎంతో దేవుని యొక్క హృదయానుసారుడు కనుక దావీదుని నాతాను అనే ప్రవర్త వచ్చి నీవు పాపము చేశావు కనుక నీ పాపానికి శిక్ష దేవుడు కలక చేస్తున్నాడని గద్దించగానే దావీదు తక్షణం ఏం చేశాడు చెప్పండి, తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు ప్రభువా, నాకు కలిగి ఉన్న సమస్తము పోయినా పర్వాలేదు, నేను మాత్రం నీ సన్నిధిలో నుండి మాత్రము నన్ను
తోసివేయదు నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయదు ప్రభువా ఎందుకంటే నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనయ్యా నీ సన్నిధి నాకు కావాలి కనుక నేను చేసిన తప్పు ఈ రోజు తెలుసుకున్నాను నేను ఘోరమైన పాపిని కనుక నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో సాగిలపడి ఇంకా పాపము చేసేవారు నాలాంటి వారు నీ సన్నిధికి ఎదురు తిరిగేవారు వారందర్ని కూడా నీ వైపు తిప్పడానికి నాకు ఈ ఒక్క అవకాశము దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు దావీదు ప్రార్థన విని దావీదును దేవుని సన్నిధిలో నుండి పంపించి వేయాలని కాదు గాని ఆయన హెచ్చరిక చేసినప్పుడు ఆయన ప్రేమించిన బిడ్డలు ఎవరైతే దేవుని మార్గాలలో తప్పిపోయారో దేవుని వాక్యము చేత గద్దించినప్పుడు ఎవరైతే తిరిగి వచ్చారో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 37వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ దావీదు విషయంలో దేవుడు నా పరిశుద్ధాత్మ తోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను ఎన్నడూ కూడా అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చి ఉండియు చాలమ్మా అక్కడ ఏమంటున్నారు చెప్పండి అక్కడ మొదటి వచనములో నా పరిశుద్ధాత్మ తోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను ఎన్నడూ కూడా అబద్ధమాడను 34 నుంచి చదవండి పైన నా నిబంధనను నేను రద్దు పరచను నా పెదవుల నుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండునని అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిలో ఉండునని చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియు వెంట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది సిద్ధపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసిన దావీదుతో నేను ఎన్నడూ కూడా అబద్ధమాడను అంటున్నాడు దావీదు దేవుని తప్పులను ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే గద్దించాడో తక్షణమే దేవుడి సన్నిధిలో దావీదు దేవుణ్ణి తప్పులు పట్టకుండా దావీదు నన్నే నువ్వు ఇలాగ అంటావు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో తప్పులు పట్టుకోకుండా దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి దావీదు తన తప్పుని విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు అయ్యా ఒక్కసారి నన్ను క్షమించయ్యా నేను నిజంగా పాపం చేశా నీ సన్నిధికి ఎంతో విరుద్ధంగా చేశా కానీ నా ఆస్తి పోయినా పర్వాలా నా రాజ్యం పోయినా పర్వాలా కానీ నీ సన్నిధి దూరమైతే నేను బ్రతకలేను నీ సన్నిధి దూరమైతే నేను బ్రతకలేను ఎందుకంటే సన్నిధి పోయినా పర్వాలేదని కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి వారి పాపాన్ని మాత్రము విడిచిపెడతలా కయ్యను ఏం చేశాడు దేవుని సన్నిధిలో గద్దింపు వచ్చింది దేవుడు అన్నాడు కయ్యను ఇదిగో నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోవటానికి నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు కనుక నా తమ్ముని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నారని దేవుణ్ణి అడిగితే ఇదిగో కయ్యను నీ ఏ తమ్ముడైన రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టిస్తున్నది కనుక నీవు నీ తమ్ముణ్ణి ఎందుకు ఇలా చంపావు అతను ఏమి చేశాడు అతని రక్తము నన్ను ఈరోజు నా సన్నిధికి చేరి ఉన్నది కనుక నీవు చేసింది ఏమిటి అని అడిగితే కయ్యను ఏం చేశాడు చెప్పండి దేవుని సన్నిధిలో నాకు తెలియదు అన్నాడు కనుకనే అప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో నీ వాకిట పాపము పొంచి ఉన్నది దానికి నీవు వాంఛను కలగచేస్తున్నావు దానికి ఆశ పుట్టించావు
నీలు ఆశలు ఉన్నాయి ఆ ఆశలన్నీ తీరుస్తానికి పాపము నిన్ను వాడుకుంటుంది కనుక ఎందుకు నీవు ఇలా చేసావు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఎంత బ్రతిమిలాడినా అతను యథార్థమైన హృదయముతో తన పాపాన్ని ఒప్పుకోలేదు కనుకనే ఏడంతల పాపము కయ్యను మీదకి వచ్చింది దేవుడి సన్నిధికి దూరమైపోయాడు అలాగే దావీదు కూడా దేవుని హెచ్చరిక వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సాగిలపడి దేవా నీ సన్నిధిని నాకు దూరము చేయవద్దు ఎందుకంటే నేను చేసింది పాపము నిజమే కనుక నన్ను క్షమించు నేను పాపిని ఇంకా ఇలాంటి పాపాలు చేసేవారు ఇంకా అనేక తరాలు వారు నాలాగా ఎవరైనా ప్రవర్తిస్తారేమో పాపుల ఎదుట నేను నన్ను రక్షితే వారిని నీ తట్టు తిప్పుతానయ్యా నీ తట్టు తిప్పే సాక్ష్యంగా నేను నిలబడి ఉంటానయ్యా నాకు ఒక్కసారి అవకాశం దయచేయమన్నాడు దేవుడు ఆ ప్రార్థన విని దావీదు అంటున్నాడు దావీదు యొక్క ఏమన్నాడు చెప్పండి దావీదుతో నేను నిబంధన చేస్తున్నాను అతని యొక్క సింహాసనము ఏమన్నాడు చెప్పండి అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండునని చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచునని మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడునని అది స్థిరపరచబడునని నా పరిశుద్ధత తోడని నా పరిశుద్ధత తోడని దావీదుతో ప్రమాణము చేసి ప్రమాణం చేస్తున్నాడంట ఈ రోజు దేవుని సన్నిధిలో మరి దేవుడి సన్నిధిలో బిడ్డలు తిరిగి వచ్చేవారు లేరు యథార్థత కలిగి ప్రభువా ప్రభువాని ప్రజలు ప్రార్థన చేస్తున్నారే కానీ వారి హృదయాలు దేవుని తట్టు తిరగటలేదు కనుకని వారు ఆశీర్వదించబడలేకపోతున్నారు కానీ యాకోబు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందాడు యాకోబు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుని సన్నిధిలో యాకోబు ఏమడిగాడు చెప్పండి ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యి ఉండును ఉండునని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు యాకోబు దేవుని ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుణ్ణి ఏమ అడిగాడు చెప్పండి ఈ లోకములో ఉన్న ధనధాన్యాలు అడిగాడు కూడు గుడ్డ వస్త్రం కావాలి అన్నాడు దావీదు అయితే దేవా నీవు నా సన్నిధి నేను నీ సన్నిధిలో అనేకులకు సాక్షిగా ఉండటానికి నాకు ఈ లోకములో ఎంత ఇచ్చినా నాకు తృప్తి లేదయ్యా నీ సన్నిధి లేనిదే నేను బ్రతకలేను దినదినము నీ సన్నిధి కాంతి నాకు కావాలి అని దావీదు అడిగితే యాకోబు ఏమడిగాడు చెప్పండి ఈ లోకములో ఉన్న ధనధాన్యాలు అడిగాడు దేవుడు అది ఇచ్చాడు దేవుడు ఇచ్చిన తర్వాత ఈ లోకములో ఆ ఆస్తితోనే అతని జీవితము చాలా కాలము దేవుడనే మాట లేకుండానే అతను జీవించాడు అతను అనుకున్న ఆస్తిపాస్తులన్నీ సంపాదించుకున్నాడు లాస్ట్ సమయం రాగానే అతని ఆస్తిపాస్తులు అతని బిడ్డలు అందరూ కూడా అతనికి కలిగిన తర్వాత ప్రాణభయం వచ్చిన తర్వాత ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు అయ్యా ఇప్పుడు నువ్వు నన్ను కాపాడాలి నేను అడిగినవన్నీ నువ్వు నాకు ఇచ్చావు కానీ నా ప్రాణం ఇప్పుడు పోతుంది కనుక నీవు నన్ను కాపాడితేనే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే ఈరోజు నేను బ్రతకగలుగుతా కనుక ఈరోజు నీవు నన్ను ఎంతో నా మీద ఆశ కలిగి నీవు నన్ను ఆశీర్వదించావు కానీ నేను ఈ భూ సంబంధమైన వాటినే కోరుకున్నా కానీ నీ ఆలోచనల కొరకు నేను ఆలోచించలేదయ్యా కనుక ఈరోజు నేను సంపాదించిన ఆస్తి నా ప్రాణం మీదకి తీసుకుని వచ్చింది కనుక
ఈ రోజు నన్ను నీవు కాపాడయ్యా అని చెప్పి ఏం చేశాడు చెప్పండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అమ్మగారికి అయ్యగారికి వందనాలండి ఇక్కడ కూడొచ్చిన సన్నిధి ఈ సన్నిధికి వచ్చిన ఈ సన్నిధికి కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి మన పేరు మంజు నా మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు ఈ సన్నిధికి ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి నేను నా భర్త నా బిడ్డ కూడాని కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి నేను విన్నాను నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి అప్పటి నుంచి కూడా 4-5 నెలల క్రితం నుంచి 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను ఎంతో బాధపడేదాన్ని మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాడు మరి ఈ సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని అలాగే అమ్మగారికి అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మ ఈ సన్నిధికి వస్తారు దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని మీరేం బాధపడద్దు ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నాకు ప్రార్థన అంతకు ఎక్కేది కాదు ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకునేదాన్ని నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి ఇలాగ ఏసయ్యా మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడాని ఈ సన్నిధికి నడిపించండి ఏసయ్యా అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను ఒకరోజు నైటు ఈ సన్నిధిలో ఉంటాను నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను మీ సాక్షి మీ సంఘంలో సాక్ష్యం ఇప్పుకుంటాను ఏసయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి అమ్మగారయ్య కూడా ఆ అమ్మగారయ్య గారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు అనుకున్న రీతిలోని విజయవాడ మరి నా భర్త నడిపించారు ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారయ్య గారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కొక్కసారి అయితే వచ్చేది కూడా కాదు అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు అవి ఎక్కువైపోతున్నాయి క్లీనింగ్ చేద్దాం అవి చేద్దాం ఇది చేద్దాం అని అన్నారండి అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు చెప్పిన ఆ సమయప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం చూపించుకుంటే మళ్ళీ టాబ్లెట్ ఇచ్చారు వాడుతూనే ఉన్నాం ఆ టాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు ఆ టాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది తర్వాత వచ్చేది కాదు అలాంటి సమయప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి టాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి దేవునికి స్తోత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యులు చెప్పాం అంటే ఇది మా పరిస్థితి అని మీరు భయపడబోకండి విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశగలే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో నేనేదో పరిశుద్ధున్నాయో మంచివాడినయ్యో నా కార్యము జరగలేదు కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజన్యులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి
నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా, నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనే కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభు మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభు అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగ బిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు, అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి జరగాలి జరాలి అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.